Hi, welcome to ANR Tutorials. RRB Secunderabad Ninchi Manaki Oka update Aithe Vachindi. RRB Secunderabad Ane Kadu Total Ga Anni Boards Ninchi Manaki Group D Examination Edaithe Undo Adi 11th Tarikhto Mottam Complete Aipindi Procedure. Ippudu Manaki Within 2 Days Lone Question Paper Kuda Download Chesukune Avakasham Anedi Ichadu. Deeni Batti Meeku Enni Raw Marks Vastunnayi Kuda Meeku Telustundi. So, మీకు దీని బట్టి ఒక విషయం అర్థం చేసుకోవచ్చు గ్రూప్ డి ప్రాసెస్ అనేది తొందరగా ఫినిష్ అవ్వబోతుంది మనకి ఎందుకంటే ఆల్రెడీ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ కూడా వితిన్ 2 or 3 డేస్లోనే ఈ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది అదేవిధంగా ఆర్ఆర్బి గ్రూప్ డి కూడా ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన వితిన్ 2 డేస్లోనే మనకి ఈ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని రా మార్క్స్ తెలుసుకునే అవకాశాన్ని కంప్లీట్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన ఒక పీడిఎఫ్ కూడా మనకి ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే మీకు క్లియర్గా కనబడుతుంది చూడండి ఒకటే పాయింట్లో వ్యూయింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అని చెప్పేసి ఇచ్చాడు 14th అక్టోబర్ 2022 1:00 PM నుంచి ఓపెన్ అవుతుంది మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఎన్ని రా మార్క్స్ వచ్చినాయో తెలుసుకోవచ్చు మీరు ఎక్కడెక్కడ మిస్టేక్ చేశారో కూడా తెలుసుకోవచ్చు ఒకవేళ ఏదైనా క్వశ్చన్ కరెక్ట్ అయ్యి కూడా ఆ బోర్డ్ తరపు నుంచి రాంగ్ అయితే గనక వాళ్ళ తప్పిదం ఉంటే గనక మీరు ఆబ్జెక్షన్ చేసుకునే అవకాశం కూడా కల్పించడం జరిగింది ఆబ్జెక్షన్స్ అనేవి 15th అక్టోబర్ 10:00 PM నుంచి ఓపెన్ అవుతుంది 19th వరకు మీరు ఆబ్జెక్షన్ చేసుకోవచ్చు ఒక్కొక్క క్వశ్చన్కి 50 రూపాయలు అనేది మీకు ఫీజుగా తీసుకోవడం జరుగుతుంది సో ఏదేమైనా సరే మనకి గ్రూప్ డి ప్రాసెస్ అనేది తొందరగా కంప్లీట్ అవ్వబోతుందని మీకు అర్థమవుతుంది ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ అంతకుముందు క్లియర్గా ఒక వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను కట్ ఆఫ్ గురించి పోయినసారి కంటే ప్రతి ఒక్క కేటగిరీలో 5 మార్కులు తగ్గిస్తూ కట్ ఆఫ్ అనేది ఇచ్చాను సో ఇంకా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూసుకున్నట్లయితే నార్మలైజేషన్ అనేది లేదు అదేవిధంగా పర్సంటైల్ ప్రకారం తీస్తారు అదేవిధంగా పేపర్ టఫ్నెస్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా పోయినసారి అంత కట్ ఆఫ్ ఉండదు పోయినసారి కంటే 5 మార్కులు కట్ ఆఫ్ తక్కువ తీసుకొని చెప్పాను కానీ అంతకంటే కూడా కట్ ఆఫ్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా ఈ రోజు 1 గంటల తర్వాత అందరూ ఒకసారి మీ పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియో కింద మీకు వచ్చిన రా మార్క్స్ కనుక మీరు కమెంట్ చేసినట్లయితే ఒక ఐడియాకి వచ్చి నెక్స్ట్ వీడియోలో ఒక కట్ ఆఫ్ వీడియో అనేది చేస్తాను మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా పోయినసారి కంటే 7 నుంచి 8 మార్కులు తక్కువనే ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు 7 నుంచి 8 కాదు ఒక్కోసారి 10 మార్కులు కూడా తక్కువ ఉండొచ్చు ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది చెప్పలేము ఎందుకంటే ఈసారి మనకి పర్సంటైల్ విధంగా తీస్తున్నారు కాబట్టి సో ఇంకా ఏదైనా ఈ వీడియో గురించి డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి మీరు మీ మార్క్స్ కమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక కట్ ఆఫ్ వీడియో అనేది నేను రెడీ చేసిస్తాను ఆల్ ద బెస్ట్ జై హింద్